అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కుందుర్తి ఇందిరాదేవి గారు రచించిన నాకో నీడ కావాలి. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక కథలోకి వెళ్ళిపోదామా? భాను భాను, దొడ్లో తులసికోట పక్కన నవారు మంచం మీద గుట్టగా పడి ఉన్న ఉతికిన బట్టల్ని మడతబెడుతున్న భాను తలతిప్పి చూసింది. భాను, శ్రీధరు వచ్చాడమ్మా. మడతబెడుతున్న చీరను ఉలిక్కి పడి వదిలేసింది భాను. కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ, రేపు ఉదయం నేను గుడివాడ తీసుకెళ్తాట అంటున్న మేనమామ వైపు విస్మయంగా చూడసాగింది. నువ్వు ఒకసారి పిల్లల్ని చూస్తే బాగుంటుందని అన్నాడు. అది కాదు మావయ్య, ఓ చెంప 15 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు. అది నాకు తెలియదంటావా? పిల్లలు కూడా అమ్మని తీసుకురా డాడీ అని ఒకటే గొడవ చేస్తున్నారట అంటున్న నారాయణరావు గారు ఆగిపోయారు. చామన ఛాయగా సన్నగా పొడవుగా ఉన్న భాను కళ్ళల్లో ఇంకా చెదిరిపోని విస్మయం, పెదవుల మీద సన్నగా కదిలీ కదలని చిరునవ్వు. ఆయన కళ్ళల్లో ఒక్క క్షణం రెపరెపలాడిన బాధా వీచుక తెల్లమబ్బులా తేలిపోగా భాను దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి వేసి నిమురుతూ వాత్సల్యంగా అన్నారు, నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా. మీ నాన్నకిచ్చిన మాటను నేను నిలుపుకోలేకపోయాను. చివరికి నిన్ను గొంతు బొంగురుపోయింది. మావయ్య, భాను అస్పష్టంగా అంది, నీకు ఏ మార్గం చూపించకుండానే పోతానేమోనని ఎంత భయపడేవాణ్ణో నీకు తెలీదు. శ్రీధర్ చాలా యోగ్యుడు. అతను ఇంజనీర్ అని ఆస్తిపరుడని ఆశపడి ఈ పెళ్లి చేయడం లేదమ్మా. కేవలం అతను బుద్ధిమంతుడనే రెండో పెళ్లి వాడైనా సిద్ధపడింది. ఇందాక అతను ఏమన్నాడో తెలుసా? ఒకసారి భానుని తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తాను మాస్టారు. భానుకి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు తెలిసిన కుర్రాడున్నాడు, వెళ్ళి మాట్లాడదాం అన్నాడు. వాడంత నిజాయితీగా అడుగుతూ ఉంటే నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా? నువ్వు సుఖపడతావనే నమ్మకం నాకు పూర్తిగా కలిగింది భాను. నీకు ఇక మంచి రోజులు వచ్చాయమ్మా. శ్రీధర్ నిన్ను పువ్వుల మీద నడిపిస్తాడమ్మా. నారాయణరావు గారు మితిమీరిన ఆనందంతో ఉద్వేగంగా అన్నారు. మేనకోడలి పట్ల ఆయన వాత్సల్యం అనలేనిది. నేను వెళ్ళి మీ అమ్మతోనూ అత్తయ్యతోనూ చెప్పొస్తాను అని ఇంట్లోకి వెళ్ళిపోయారు. భాను ఆ బట్టలెక్క మడతబెట్టే ఓపిక కూడా లేనిదానిలా ఆ మట్టునే మంచం మీద వాలిపోయింది. 20 సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి తల్లి కొంగు పట్టుకొని అమాయకంగా మేనమామ ఇంట అడుగుపెట్టినప్పుడు ఇక నుండి మనం ఇక్కడే ఉండాలి అని తల్లి చెప్పగానే బిక్కముఖం పెట్టిన 10 ఏళ్ల భాను అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది. సావిత్రి, భాను ఒక ఇడువాళ్ళు, ఒక్కడే కొడుకు సీను, తర్వాత వసంత, రాధ. వాళ్ల చదువులు, ఆటపాటలు నిర్విఘ్నంగా కొంతకాలం సాగిపోయాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఆర్థిక చిక్కులు ప్రారంభమయ్యాయి. అందులో ఆడపిల్లలు ఇంత ఉన్నవాళ్ళు చకచకా ఎదిగి తోటకూర కాడల్లా పెరగడంతో ప్రకృతి సిద్ధమైన మార్పులు, బట్టలు, చదువులతో నారాయణరావు గారు ఊపిరి తిప్పుకోలేకపోయారు. దానికి తోడు చాలీ చాలని జీతాలు. అన్నపూర్ణమ్మగారు భర్త తరపున వచ్చిన ఎకరం పొలం మీది 5 వేజు ఇంటికిందే వాడేస్తుంది. అయినా రోజు రోజుకి చుక్కలంటుకుంటున్న ధరల ముందు ఎంత ఆదాయమూ చాలేది కాదు. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్లే కారణం అన్నట్టు తల్లి కూతుళ్ళు కనిపిస్తారు. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయిన తల్లి కూతుళ్ళను చూస్తూ ఉంటే రాజేశ్వరమ్మగారికి కోపం, విసుగు ఎక్కువ కాసాగాయి. చాలదన్నట్టు రాయిలా తిరుగుతూ ఉండే అన్నపూర్ణమ్మగారు తరచూ అనారోగ్యానికి గురవుతోంది. ఈ చాకిరీ అంతా చేయలేక చస్తున్నాను అని రాజేశ్వరమ్మగారి గొంతు కూడా రోజు రోజుకి తారాస్థాయిని అందుకుంటుంది. ఫలితం, భాను చదువు ఆగిపోయింది. ఇంటి దగ్గరే చదువుకుంటూ ఇంటి పనుల్లో చిన్న చిన్న సాయాలు చేస్తూ క్రమేపీ ఇంటి పనంతా తన చేతుల్లో వదిలేస్తూ ఉంటే కిమ్మనకుండా చేసిందే తప్ప నా వల్ల కాదు అని ఒక్క మాటైనా అనలేదు.
అదొక్కతి ఎంత చాకరీ చేస్తుంది అని నారాయణరావు గారు కేకలు వేస్తే, పిల్లలు ఆవిడ హడావిడిగా పై పనులు చక్కబెట్టి ఆయనటు ముఖం తిప్పగానే ఇటు తోకజాడించేవాళ్ళు. ఆ సంవత్సరం భాను 10th పరీక్ష పోయింది. నీకు చదువు అబ్బదు చావదు, ఇంటి పనులన్నా నేర్చుకో అని రాజేశ్వరమ్మ గారు చీవాట్లేసింది. స్కూల్లో చదివిన సావిత్రి 1st క్లాసులో పాస్ అయ్యి గర్వంగా చూస్తూ ఉంటే భాను ఏడ్చేసింది. తల్లి పెదవి విప్పి ఒక్క మాటైనా అనలేదు. ఓదార్చింది ఒక్క మేనమామే, ఈసారి బాగా చదువమ్మా భాను అని తలనిమిరి ఓదార్చారు. తలమునిగే పనిలో ఉండే భానుకి క్రమేపీ చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది. అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరేది కానీ చదువుకు సుముఖత చూపించేది కాదు. పగలంతా పనిచేస్తూ రాత్రి అన్నీ సర్దుకొని పక్క సర్దుతూ ఉండగానే నిద్ర ముంచుకొచ్చి గాఢంగా నిద్రపోతుండే మేనకోడలికి చదువు చెప్పడానికి వచ్చే నారాయణరావు గారు గాఢంగా నిట్టూర్చి వెనుదిరిగేవారు. ఆ విధంగా భాను చదువు 10th కూడా పూర్తవకుండానే శాశ్వతంగా పులిస్టాప్ పడిపోయింది. ఇంట్లో ఏ ఒక్కరూ భానుకి సాయం చేసేవారు కాదు. గిలకలా తిరుగుతూ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండే భానుని చూస్తూ ఉంటే వాళ్ళకెక్కడలేని బద్ధకం వేసేది. భాను, ఈ బట్టలకి కాస్త సర్ఫ్ పెట్టవే, గంజిపెట్టి ఇస్త్రీ చేయవే, ఈ పుస్తకాలకి కాస్త అట్టలు వేయవే అని పురమాయిస్తూ ఉండేవాళ్ళు. టిప్ టాప్గా తయారయ్యి పుస్తకాలు పుచ్చుకొని స్టైల్గా బయలుదేరేటప్పుడు టిఫిన్ బాక్సులు కూడా భాను సర్దివ్వాల్సిందే. కూతురు ఆ విధంగా తీరిక లేకుండా గృహకృత్యాలు మునిగిపోతూ ఉంటే బెంగతో అన్నపూర్ణమ్మ గారు కృంగిపోసాగింది. డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం కుదిరి సావిత్రి పెళ్ళైపోయింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పిల్లలంతా చక్కటి కనుముక్కు తీరుతో తల్లి రంగు పోలికలు పుణికి పుచ్చుకొని పుట్టారు. పైగా ఏమాత్రం కష్టపడకుండా ఆ అందానికి మెరుగులు దిద్దుకుంటూ నీటుగా ఉండేవాళ్లేమో, కళకళలాడుతుండేవారు. నారాయణరావు గారు భానుకి మంచి సంబంధం తీసుకొచ్చారు. మంచి సంబంధమని ఆశపడ్డ రాజేశ్వరి గారు కట్నం కూడా తక్కువే, వసంతకి మాట్లాడమని పోట్లాడింది. భాను కన్నా చిన్నదైనా వసంత పెళ్లి చేయడమేమిటని ఆయన భార్య మీద విరుచుకుపడ్డారు. సావిత్రి కూడా తల్లికి వత్తాసు పలకడంతో ఆయన మండిపడ్డారు. కానీ వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్న పిల్లే కావాలనడంతో భాను పెళ్ళి నారాయణరావు గారి అభిష్టానికి వ్యతిరేకంగా వాయిదా పడి వసంత పెళ్లి జరిగిపోయింది. 2 సంవత్సరాలు తిరిగిపోయాయి. పట్టు వదలని నారాయణరావు గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉండగానే అనుకోని సంఘటనలు జరిగిపోయాయి. హైదరాబాదులో ఉద్యోగం వచ్చిన సీను పెద్ద ఎత్తున కట్నం పుచ్చుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. 18 ఏళ్లైన నిండని రాధ ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టింది. దాంతో ఇంట్లో గాలిదుమారం రేగింది. అది ప్రేమ కన్నా ఇంకాస్త ముందుకు పోయిందని భార్య నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటే గత్యంతరం లేని స్థితిలో రాధ పెళ్లి చేశారు. తన కళ్ళ ముందే సత్వర మార్పులు చెందుతున్న కుటుంబాన్ని చక్రంలో ఆకుల్లా గిర్రున తిరిగిపోతున్న రోజుల్ని నిశ్చేష్టురాలిలా విభ్రమంగా చూస్తూ ఉండిపోయింది భాను. ఇక కూతురికి ఈ జన్మకి పెళ్ళి అవుతుందా లేదా అనే బెంగతో అన్నపూర్ణమ్మ గారు మంచం పట్టేసింది. అంతటితో చాలదన్నట్టు ఆవిడకు పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పీకల దాకా మునిగిపోయిన నారాయణరావు గారు హతాశులయ్యారు. ఆవిడ ఆశలు అడుగంటిపోయేలా భాను పెళ్లికి ఆధారమైన ఆ ఒక్క ఎకరం పొలాన్ని అమ్మేశారు. శ్రీను భార్య ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని పిల్లల్ని ఇక్కడే వదిలేసింది. ఈ పనికి మటుకు రాజేశ్వరమ్మ గారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆ మాత్రం నాకు తెలియదా, భాను ఉందిగా తను చూస్తుందిలేండి అనేసింది. ఎప్పుడూ పురుళ్ళు పుణ్యాలు అంటూ ఆడపిల్లలు వచ్చిపోతూనే ఉన్నారు. ఈ గొడ్డు చాకరీతో మృదుత్వం తగ్గిపోయి సన్నగా టీబీ పేషెంట్లా ఉండి వయసు కూడా దాటిపోయిన భానుకి పెళ్లి సంబంధం కుదరడం కూడా కష్టమైపోయింది. ఇరుగమ్మకు పొరుగమ్మకు ఏ సాయం కావలసి వచ్చినా నిస్సంకోచంగా చేసే భాను వాళ్ల సానుభూతినే కాక వెటకారాల్ని కూడా మౌనంగా స్వీకరించేది. పండగలకి పబ్బాలకి వచ్చిపోయే కూతుళ్ళు అల్లుళ్ళు రాజేశ్వరమ్మ గారి సంబరాన్ని తిలకిస్తూనే భాను మీద సరదాగానో
కావాలనో ఏవేవో విసురులు విసురుతూ ఉంటే భాను మనసు అగాధాల్లోకి కృంగిపోయి, భగవాన్, నన్నిలా ఎందుకు పుట్టించావు తండ్రి, నన్ను నీ దగ్గరికైనా చేర్చుకోరాదా అని నిశ్శబ్దంగా రోదించేది. మరుగున పడిన జ్ఞాపకాలను త్రవ్వుకుంటున్న భాను చెంపల మీదకి వెచ్చటి కన్నీళ్లు జారిపోతున్నాయి. ఆ అమాయక హృదయంలో చిన్ని కోరిక, బయటికి ఎవరికీ చెప్పుకోలేని అందమైన కోరిక. తనకు ఓ ఇల్లు వాకిలీ కావాలి, తనకంటూ తనకో సంసారం కావాలి, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు కావాలి, తనను సేద తీర్చే తనకంటూ తనకో నీడ కావాలి. చిరుగాలికి అల్లల్లాడే పూల తీగెలా తన జీవితం ఇంతకాలం ఈ కష్టాలనే పెనుగాలికి అల్లాడిపోయింది. ఇప్పుడే ఈ పెనుగాలి తగ్గి స్థిరత్వం పొందుతోంది, కానీ అప్పటికే జీవితం అయిపోయింది. మ్రోడువారిన జీవితంలోకి చిరుజల్లులా శ్రీధర్ ప్రవేశించాడు. శ్రీధర్ జ్ఞాపకాలతో మనసులో ఏదో తీయటి ఊహ కలిగి పెదవుల మీద చిరు దరహాసం కదిలింది. భాను చిత్తడి అయిన చంపల్ని తడిచేసుకుంటూ కళ్ళల్లో నిశ్చింత తొంగి చూస్తూ ఉండగా పైకి చూసింది. అంబరాన అక్కడక్కడా తొంగి చూస్తున్న తారలు చిలిపిగా నవ్వుతున్నాయి. సన్నని గాలికి తేలి వస్తున్న పిట్టల కలకలం నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో మృదువుగా సాగుతోంది. శిశిర ప్రభావంతో మోడువారిన చెట్టు, చేమ, ఆమని ఆగమనంతో కొత్త అందాలు సంతరించుకుంటూ పచ్చగా చిగుళ్ళు వేసి కలకల్లాడిపోతున్నాయి. మామిడి చిగుళ్ళు తిని మత్తుగా గానం చేస్తున్న కోయిల స్వరం అద్భుతంగా ఉంది. భాను గుండెల్లో నిశ్చింత ఏర్పడినట్టు తేలికయ్యి గండు కోయిల్లాంటి శ్రీధర స్వరం ధ్వనిస్తోంది. ఈ పెళ్లి ప్రస్తావన కూడా చాలా చిత్రంగా అనుకోకుండా వచ్చింది. నారాయణరావు గారు భాను విషయంలో బాగా కృంగిపోయారు. చెల్లెలకి ముఖం చూపించడానికి కూడా ఆయన సిగ్గుపడుతున్నారు. అనారోగ్యం నుండి ఆ రోజే కోలుకొని కులాసాగా కూర్చుని భాను పెళ్లి విషయం ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా సావిత్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో సారాంశం ఇది: సావిత్రి అత్తవారికి బాగా సుస్థిగా ఉంటుందిట, పిల్లలతో చేసుకోలేకపోతున్నాను అని. అది వచ్చిన దగ్గర నుండి రాజేశ్వరమ్మ గారు హడావిడి పడుతూ, బయలుదేరు బయలుదేరు, నేనేదైనా ఊరగా సర్దుతాను, ఒట్టి చేతులుపుకుంటూ వెళితే ఏం బాగుంటుంది, పిండి వంట ఏదైనా చెయ్యి అని తను హైరానా పడుతూ భానుని హైరానా పెట్టసాగింది. అక్కడికి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేని భాను నిర్లిప్తంగా కూర్చుంది, చీర చురుగులు కొడుతూ. అలా రాయిలా కూర్చున్నావేమే, ఓ చంపాది ఎంత కష్టపడుతుందోనని నాకు కంగారుగా ఉంటేను, రాజేశ్వరమ్మ గారు కోపంగా కేకలు వేసింది. భాను సమాధానం చెప్పలేదు. సావిత్రి భర్త ప్రవర్తన ఆమెకేమాత్రం నచ్చదు. ఏదో ఒక విసురు విసురుతూనే ఉంటాడు. ఓసారి సావిత్రి ఇంట్లో లేదు. భాను, ఇక నీకు పెళ్ళయ్యే యోగం కనిపించడం లేదు, ఎటు నా దగ్గరే ఉండరాదు. ఈ మధ్య పిల్లల గొడవల్లో పడి సావిత్రి మరీ బిజీ అయిపోయింది, నా సంగతే పట్టించుకోవట్లేదు అన్నాడు. భానుకి చెప్పలేని అసహ్యం వేసి ముఖం వాచేలా చివాట్లు వేసొచ్చేసింది. భాను తన మాట ఎంతమాత్రం లక్ష్య పెట్టకుండా తీరిగ్గా తన పని తను చేసుకుంటూ ఉంటే ఆగ్రహంతో విరుచుకుపడింది. జన్మలో అత్తయ్యకి ఎదురు చెప్పని భాను చేస్తున్న పని ఆపి, నేను వెళ్ళనత్తయ్యా, అంతగా చేసుకోలేకపోతే పిల్లల్ని ఇక్కడికి పంపమను అంది. ఆవిడ అవమానంతో దహించుకుపోతూ, ఏ, దాని పిల్లలకి చదువు సంధ్య అక్కర్లేదనుకున్నావా, వాళ్ళు నీలా గిన్నెలు దోముకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పడుండాలనా నీ ఉద్దేశం అంది. భాను ముఖం పాలిపోయింది. ఈలోపు అక్కడికి వచ్చిన నారాయణరావు గారు ఉగ్రులయ్యారా మాటలకు. ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానైంది. ఆయన ఆగ్రహంతో, నీ పాడుబుద్ధితో దాని జీవితం నాశనం చేశావు కదే, దానికి పెళ్లి సంబంధం కుదిరిస్తే తప్ప నేనింటికి రాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి ఆవిడకు భయం వేసింది, తెల్లవారింది. ఆ రోజంతా కూడా ఆయన జాడ తెలియలేదు. ఆవిడ ఏడుస్తూ తల్లి కూతుళ్లను దుమ్మెస్తి పోస్తూనే ఉంది. రెండో రోజు ఉదయం వికసించిన ముఖంతో ఆయన ఇంట్లోకి వస్తూ ఉంటే భాను ఆయన్ని చుట్టేసి ఏడ్చేసింది. నీకు రాజా లాంటి సంబంధం కుదిరిందే భాను, లగ్నం కూడా పెట్టించుకొచ్చాను అన్నారు ఆనందంగా. 30 సంవత్సరాలు దాటిన దానికి మంచి సంబంధమేమిటో నా ముఖం అంటూ ఏసడించింది ఆవిడ. అబ్బాయి ఇంజనీర్, అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుందిట,
కాకపోతే రెండో పెళ్లివాడు, ఇద్దరు పిల్లలు అని చెప్తూ ఉంటే రాజేశ్వరమ్మగారు అమ్మయ్యా అనుకుంది. ఎవరో ఒకరు అని సరిపెట్టుకుంది అన్నపూర్ణమ్మగారు. విధిరాత భాను నిర్లిప్తంగా అనుకుంది, అతను చిన్నప్పుడు ఆయన శిష్యుడట, తనంటే చాలా గౌరవమట, భానుని చూడకపోయినా పర్వాలేదు, ముహూర్తాలు పెట్టించండి అన్నట. అసలు అతను భానుని ఎరుగున్నాడా? ఆయన అప్పటికప్పుడు పిల్లలందరికీ ఉత్తరాలు రాసేశారు 20 రోజుల్లో భాను పెళ్ళని. ఆ సాయంత్రం అతనొచ్చాడు. రెండో పెళ్లివాడంటే ఎంత ముసలివాడో అనుకున్న వాళ్ళు తెల్లబోయారు. శ్రీధర్ వయసు 34 సంవత్సరాలైనా 30 ఏళ్లవాడిలా అందంగా దృఢంగా ఉన్నాడు. దానికి తోడు మంచి పొడగరేమో హుందాగా ఉన్నాడు. అతన్ని ఈ క్షణాన మొదటిసారిగా పెళ్లి చూపులకు పంపించినా ఏమీ అనుకోరు. అన్నపూర్ణమ్మగారికి సంతోషం చెప్పనలవి కాదు. హా, ఎంతైనా రెండో పెళ్లివాడే కదా అని రాజేశ్వరమ్మగారు సరిపెట్టుకుంది. బాగా ఆస్తిపరుడని ఆవిడకు ఓ మూల దుగ్ధగానే ఉంది. భాను ఆనందం అర్ణవమైంది. దానికి తోడు పైసా కట్నం లేదు, పెళ్లి ఖర్చులన్నీ కూడా తనే భరిస్తున్నాడు. ఎదుటి వ్యక్తి మంచి చెడ్డల్ని, ఇష్టాయిష్టాలను కూడా గమనించి గౌరవించే అతని వ్యక్తిత్వం భానుకి మరీ మరీ నచ్చింది. ఏమిటమ్మా భాను అలా పడుకున్నావు? మేనమామ తట్టి లేపడంతో భాను ఉలిక్కిపడి లేచింది. ఎప్పుడు చీకటి పడిందో గమనించనే లేదు. ఎందుకో భానుకి ఆ రాత్రి చప్పున నిద్రపట్టలేదు. శ్రీధర్ ఉదయమే వచ్చి భానుణ్ణి తీసుకుని గుడివాడ బయలుదేరాడు. ఒక్కదాన్నే పంపటమేమిటి అని రాజేశ్వరమ్మగారు బొగ్గలు నొక్కుంటూ ఉంటే నారాయణరావు గారు నోరు మూసుకోమని కసిరారు. బస్సులో అతను భాను పక్కనే కూర్చున్నాడు. ఇద్దరూ పెదవి విప్పి అసలు మాట్లాడుకోలేదు. శ్రీధర్ ఇంటికి వెళ్ళగానే భానుకి ఘనస్వాగతం లభించింది. శ్రీధర్ తల్లి ఆప్యాయంగా 2 చేతులు చాచి దగ్గరికి తీసుకుంటూ ఉంటే భాను ముందు తెల్లబోయింది. శ్రీధర్ తమ్ముడు, అతని భార్య ఆదరంగా ఆహ్వానించారు. అతని తండ్రి తహసీల్దారుగా చేసి రిటైర్ అయ్యారు. భాను వంగి ఆయనకు నమస్కరించింది. రాక్క అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లంతా చూపించింది. ఆ ఇంటి వాతావరణమే చెప్తుంది వాళ్ళెంత స్థితిమంతులో. శ్రీధర్ కుతూహలంగా చూస్తున్నాడు. పిల్లలు బయటెక్కడో ఆడుకుంటున్నారల్లే ఉంది. శ్రీధర్ తీసుకురావడానికి వెళ్ళాడు. లోపలి గదిలో ఒక స్త్రీ ఫోటోకి పూలదండ వేసి ఉంది. అందంగా ఉన్న ఆ స్త్రీని రెప్ప వాల్చకుండా చూస్తున్న భానుతో లక్ష్మి విషాదంగా అంది, ఈ ఇంట్లో ఏ కలతలు లేకుండా సుఖంగా ఉండడానికి మూల కారణం సుశీలక్కే. జబ్బు చేసిపోయిన తర్వాత బావగారు ఈ పిల్లల్ని కూడా వదిలేసి ఒంటరిగా హైదరాబాద్ వెళ్ళిపోయారు. వారిది ఎంత అన్యోన్య దాంపత్యమో చెప్పనలవి కాదు. అప్పుడప్పుడు పిల్లల్ని చూడడానికి వచ్చేవారు. డాడీ అమ్మేది అని పిల్లలు గొడవ చేస్తూ ఉంటే, మీ అమ్మ హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది, సెలవుల్లో తప్పకుండా వస్తుంది అని బుజ్జగించేవారు. అత్తగారి పట్టుదలతోనే బావగారు మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యారు. పెద్ద బాబైతే రోజూ నన్ను, పిన్ని అమ్మ ఎప్పుడొస్తుంది అని అడుగుతూ ఉంటాడు. సెలవులివ్వగానే వస్తుంది అని మరిపిస్తూ ఉంటాను. లక్ష్మి చెమ్మగిల్లిన కనులు తుడుచుకుంటూ అంది, ఎంతకాలం మరిపించగలం? బాబుకి ఊహస్తుంది, ఈ ఫోటోలో మనిషే మీ అమ్మ అంటే చచ్చిపోయిందా అంటాడని భయం. మీ మావయ్య గారిచ్చిన ఫోటో చూపించి అమ్మ అన్నప్పుడు వాడి చిన్న హృదయం ఎంత సంతోషపడిందో. ఇవన్నీ చెప్తున్నందుకు ఏమీ అనుకోకక్క. భాను నోరు తెరిచి ఏదో అనేలోగానే బయట సందడి వినిపించింది. పిల్లలొచ్చినట్టున్నారు, రా అక్క. లక్ష్మి ఆమె చెయ్యి పుచ్చుకొని హాల్లోకి తీసుకొచ్చింది. శ్రీధర్ చెర్రో చెయ్యి పుచ్చుకొని చూస్తున్న పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం, కుతూహలం తొంగి చూస్తున్నాయి. ఎవరి కొత్తమ్మా అనే సంభ్రమం. రవి, అమ్మ వచ్చింది, ఇలారా లక్ష్మి పిలిచింది. వాడికి సిగ్గేసిందిలా ఉంది. తండ్రి చాటున దాక్కుని తొంగి చూస్తున్నాడు. పిల్లల్ని ఆడించడం బాగా అలవాటైన భాను తనకు తెలియకుండానే 2 చేతులు చాచింది నవ్వుతూ. 2 ఏళ్ల చిన్ని పరిగెట్టుకొచ్చి చుట్టేశాడు. భానుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. తన మెడను చుట్టేసిన చిన్ని అమ్మా అమ్మా అని ఉత్సాహంగా అరుస్తూ ఉంటే గుండెలకు హత్తుకుంది. వాణ్ణి చూసి రవి పరిగెత్తుకొచ్చి వెనక నుండి అమ్మా అని అరుస్తూ
మెడ చుట్టూ చేతులు వేశాడు. ఆ దృశ్యం చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. కుతూహలంగా చూస్తున్న శ్రీధర్ గాఢంగా నిట్టూర్చాడు. అమ్మా, నీకు సెలవులు ఇచ్చేశారా? ఈసారి మేం కూడా వస్తామమ్మా నీతో, రవి మారాల్చేస్తున్నట్టుగా అన్నాడు. చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అలాగే అన్నట్టు తలూపింది. లక్ష్మి కాఫీ తెచ్చింది. రవి, భాను వీపు మీద వాలి వెనక్కి ముందుకి ఊగుతూ, పిన్ని, ఆ బీరువాలో బట్టలన్నీ అమ్మవే అని చెప్పావుగా, మా కీస్ ఇచ్చేయి అన్నాడు దబాయిస్తూ. హారిబడవా, ఎన్ని మాటలు నేర్చావురా, ముసలామ మురుపంగా అంది. భోజనాలు అయ్యేంత వరకు పిల్లలు అసలు వదిలిపెట్టలేదు. వాళ్ల ఆట బొమ్మలు, క్లాస్ పుస్తకాలు రవి అన్నీ చూపించాడు. భాను ఒక్క క్షణం తన వయసును కూడా మర్చిపోయి పిల్లలతో కలిసిపోయింది. నీకు నచ్చిన బట్టలు నువ్వే వెళ్ళి ఎన్నిక చేసుకోమ్మా అంది శ్రీధర్ తల్లి. భాను తెల్లబోయింది. ఇంకా పెళ్లి బట్టలవి కొనలేదక్కా, షాపింగ్కి వెళతాం అంది లక్ష్మి. జన్మలో ఎరగని ఆదరణ, పలకరింపు భానుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వారు ఐశ్వర్యవంతులే కాదు, సంస్కారం తెలిసినవారు, ఉన్నత మనస్కులు. భగవాన్, నన్ను ఈ విధంగా కరుణించావా? భాను మనసులోనే దేవుడికి అశేష నమస్కారాలు చేస్తుంది. బజార్కి మేము వస్తాం అంటూ పిల్లలు కూడా వెంటబడ్డారు. మీకు మంచి బట్టలు తెస్తాం, చాక్లెట్లు తెస్తాం అని ఎలాగో మాయచేసి బయటపడ్డారు. షాపింగ్ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది. ఆ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని లక్ష్మి భర్తతో వెళ్ళిపోయింది. ఇద్దరూ బస్సులో విజయవాడ బయలుదేరారు. భాను, నిశ్చింతగా ఏవో కలలు కంటున్న దానిలా కూర్చున్న భాను ఉలిక్కిపడి చూసింది. ఇప్పుడు చెప్పు భాను, నీ అభిప్రాయం. అభిప్రాయమా, దేని గురించి? భాను విస్మయంగా అంది. పెళ్ళి గురించి. మావయ్య మీకేమీ చెప్పలేదా? చెప్పారనుకో, నువ్వు చూడకుండానే ఆయన నిశ్చయించారు, అందుకని. మీరు నన్ను చూడకుండానే ఒప్పుకున్నారుగా? శ్రీధర్ చురుగ్గా చూసి నవ్వేస్తూ, నువ్వు చాలా తెలివైన దానివి భాను, మాస్టారు నాకెలా కలిశారో తెలుసా అన్నాడు. భాను కళ్ళు విప్పార్చి చూడసాగింది. మా తమ్ముడు మాత్రం ఎంతకాలం పిల్లల్ని చూస్తాడు, అందుకనే పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకొని ఆ పని మీద విజయవాడ వచ్చాను. అనుకోకుండా మాస్టారు కనిపించారు. నువ్వేమీ అనుకోకపోతే భాను, మాస్టారి పరిస్థితి నేను చూడలేకపోయాను. నా చిన్నతనంలో డబ్బు, ఇంట్లో గారాభం, నన్ను పాడు చేస్తున్న సమయంలో మాస్టారు ఒక్కరే నన్ను ఆపగలిగారు. ఆ కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది. నేను నిన్ను చాలాసార్లు చూశాను కూడా, అందుకే నేను నిన్ను ఇష్టపడ్డాను. శ్రీధర్ తగ్గు స్వరంతో చెప్తున్న మాటలు వింటున్న భాను తలవాల్చుకుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు భాను, ఇదే ముహూర్తానికి నీకు మంచి కుర్రాడితో వివాహమయ్యేలా చేస్తాను అన్నాడు. అతను పిల్లల గురించి ఎంత భయపడుతున్నాడో ఆ మాటలే చెప్తున్నాయి. అయినా సరే అతనన్న తీరుకి భానుకి కోపం వచ్చేసింది. మీకు నా గురించి తెలుసుంటే నిజంగా మీరిలా అనరు. చిన్నప్పటి నుండి ఆ ఇంట్లో ఎలా బ్రతికానో నాకు తెలుసు. మా అత్తయ్య చేత చీవాట్లు తినడంతోనూ, ఆవిడ పిల్లలకి సేవ చేయడంతోటే గడిచిపోయింది జీవితం. ఎన్ని అవమానాలు, ఎన్ని తిట్లు, ఎన్ని వెక్కిరింతలు. భగవాన్, పగవాడికి కూడా ఈ బ్రతుకొద్దు అనిపించేది. నాకు లభ్యమవుతున్న ఆనందాన్ని చివరికి మీరు కూడా. ఆవేశపడకు భాను, ఎవరి పిల్లలనో పెంచాలంటే మీకా భయం వద్దు. నాకిద్దరే పిల్లలని నాకు తెలుసు. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితమైతే ఏమో చెప్పలేను, కానీ ఆవేశాలు, కలలు అన్నీ కరిగిపోయిన వయసు. ఇప్పుడు మా అత్తయ్య ధర్మమా అని శాంతం, ఆలోచన అన్నీ స్థిరపడిపోయాయి. ఇందాక పిల్లలు చుట్టేసి అమ్మా అని అరుస్తూ ఉంటే నాకైతే ఏడుపొచ్చేసింది. ఇంత ఉన్నత హృదయాల ఇంట నాకు స్థానం ఇవ్వండి. పరాయి పంచల్లో బ్రతికిన నాకు పెళ్ళి ఒక అపురూపమైన కల అయిపోయింది. నాకు భోగభాగ్యాలు వద్దు, మేడలు మిద్దెలు వద్దు. నాకంటూ నాకు నీడ కావాలి. అందుకు మినహా నేనేమీ కోరడం లేదు. భానుకి ఉద్ధృతంగా దుఃఖం వచ్చేసింది. శ్రీధర్ చెయ్యి ఓదార్పుగా భాను భుజాల చుట్టూ పడి దగ్గరకు తీసుకుంది. భాను పెళ్ళి తిరుపతిలో జరిగిపోయింది. తల్లిదండ్రుల పెళ్ళి చిన్నపిల్లలు చూడకూడదని పిల్లల్ని తీసుకురాలేదు. ఇంటికి రాగానే పిల్లలు అమ్మా అని చుట్టేశారు. అబ్బా,
మొత్తానికి మంచి మొగుణ్ణే కొట్టేశావే 30 సంవత్సరాలైనా అంది సావిత్రి. బోలెడు డబ్బు, దేనికి కష్టపడనక్కర్లేదు అంది వసంత. ఇంజనీర్ అంటే మాటలేమిటి అక్కసుగా అంది రాధ. నీకు కష్టపడి పిల్లల్ని కనే బాధ కూడా లేదు అంది రాజేశ్వరమ్మగారు. భాను నవ్వుతూ అంది, నేను దేనికి కష్టపడకూడదనే గాతయ్య ఈ పెళ్లి చేశావు. అమ్మో, ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావే భాను? నారాయణరావు గారు వచ్చారు. శ్రీధర్ వైజాగ్ వెడతాట, అక్కడ జాయిన్ అయ్యి ఇల్లు చూసుకొని వచ్చి తీసుకువెళతాట మిమ్మల్ని అన్నారు. అదేమిటి, అప్పుడే ఎలా పంపిస్తాం? అడ్డుపడబోతున్న భార్యను నోరు మూసుకోమని స్టేషన్ దాకా వెళతానమ్మా అన్నారు. భాను పిల్లల్ని తీసుకొని శ్రీధర్తో బయలుదేరింది. పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటావా అన్నాడు శ్రీధర్. భాను నోరు విప్పక ముందే పిల్లలు, మేము అమ్మ దగ్గరే ఉంటాం అన్నారు గట్టిగా. వెళ్ళగానే ఉత్తరం రాయండి అంది భాను. తప్పకుండా రాస్తాను, వారం రోజుల్లో వస్తాను ఇల్లు చూసుకొని. శ్రీధర్ రైలెక్కాడు. టాటా డాడీ, పిల్లలు వీడ్కోలు చెప్పారు. తన చెరో చెయ్యి పుచ్చుకొని తండ్రికి చేతులూపుతున్న పిల్లల మధ్య నిలబడి కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే చిరునవ్వుతో దూరమవుతున్న శ్రీధర్ని చూస్తూ ఉండిపోయింది భాను. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన కుందుర్తి ఇందిరాదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.